TSRTC Summe 29వ రోజుకు చేరింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా చేపట్టిన సకల జనుల సమ్మె 42 రోజులు కొనసాగగా TSRTC కార్మికులు 29 రోజుల పాటు విధులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు చేపట్టిన సమ్మె దాన్ని అధిగమించింది. ఇక శుక్రవారం సమ్మెలో భాగంగా అన్ని డిపోల వద్ద కార్మికులు వివిధ రకాలుగా నిరసన తెలిపారు. TSRTC కార్మికుల దయనీయ స్థితిపై సామాన్య ప్రజలు కూడా స్పందిస్తున్నారు. కార్మికుల నుంచి ఇళ్ల అద్దెలు తీసుకోమంటూ కొందరు యజమానులు ప్రకటిస్తుండటం వారికి కొంత ఊరటనిచ్చింది. సమ్మెలో భాగంగా TSRTC JSC తదుపరి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతుంది. ఈ అంశంపై చర్చించేందుకు ఇవాళ అఖిలపక్ష నేతలతో భేటీ అవుతుంది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె నివారణకు ఏవైనా పరిష్కార మార్గాలు దొరుకుతాయని అంతా భావించారు. కానీ తదుపరి విచారణ ఈ నెల 7వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తనంతట తానుగా సమ్మె ముగింపునకు చర్యలు తీసుకునే అవకాశం లేదని కార్మికులు భావిస్తున్నారు. ఫలితంగా తదుపరి కోర్టు విచారణ జరిగే వరకు సమ్మె కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో సిద్ధం చేసిన కార్యాచరణ పూర్తి కావటంతో కొత్త ప్రణాళిక రూపొందించాలని JSC నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ అఖిలపక్ష నేతలతో సమావేశమై చర్చించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇవాళ సీఎం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చి పెద్ద సంఖ్యలో రూట్ల కేటాయించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ నిర్ణయం వెలువడితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు. అలాగే మిలియన్ మార్చ్ నిర్వహించే అంశాన్ని యోచిస్తున్నామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ సమావేశంలో దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీలో పనిచేస్తూ సంస్థకు నష్టం జరిగేలా అధికారులు హైకోర్టుకు తప్పుడు వివరాలను అందించడం సిగ్గుచేటని ఆర్టీసీ కార్మిక సంఘాల JSC నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ ఉనికి ప్రశ్నార్థకంలో పడుతున్న నేపథ్యంలో అధికారులు కూడా బయటకు వచ్చి సమ్మెలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖ నుంచి ఆర్టీసీ నిధులు రావాల్సిన అవసరం లేదంటూ ఆర్టీసీ అధికారులు మున్సిపల్ శాఖకు అనుకూలంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అధికారులు వాస్తవాలు వదిలేసి ప్రభుత్వం చెప్పినట్లుగా కోర్టుకు వివరాలు సమర్పిస్తున్నారని దుయ్యబడ్డారు. అధికారులు తప్పుడు వివరాలు ఇస్తున్నారని జడ్జి గుర్తించి అక్షింతలు వేసినా వారిలో మార్పు రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 29వ రోజుకు చేరుకుంది. ఈరోజు కేబినెట్ భేటీలో ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ ఫోన్లైన్లో అందిస్తారు. సిద్ధార్థ,
సంఘిశ్రమ ఆర్టీసీ సమ్మె 29వ రోజుకు చేరింది. ఇంకా ఉద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉంది. కేబినెట్ భేటీలో కూడా ఏదైనా ఆర్టీసీకి సంబంధించిన ఏదైనా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అందరూ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆ రూట్లని ప్రైవేట్ వాళ్లకు అప్పగించడం పైన దృష్టి పెట్టుతుంది తప్ప ఈ సమస్యను ఒక పరిష్కార దిశగా చూపెట్టడానికి అయితే సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తలేదు. సో ఈ నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష భేటీ ఒకసారి సమావేశంగా ఉంది. సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి 29 రోజుల నుంచి జీతాలు లేక జీతాలు ఇవ్వలేని పరిస్థితి, దాంతోపాటు ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం స్పందించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి అనే అంశం మీద చర్చించే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే 1 బిలియన్ మార్చ్ పిలుపునిచ్చే అవకాశం ఉంది. 1 బిలియన్ మార్చ్ తెలంగాణ మూమెంట్ 1 బిలియన్ మార్చ్ చేశారు. దాని బండిపై ఈ సమయంలో కూడా అదే ఆర్టీసీ సమస్యపై అదే ట్యాంక్ బండిపై 1 బిలియన్ మార్చ్ సమావేశం నిర్వహిస్తామని ఇంతకు ముందే అశ్వత్థామరెడ్డి చెప్పారు. దానికి సంబంధించిన డేట్ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులను అందరినీ కలుపుకొని చలో తెలంగాణ అనే ఒక కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చే అవకాశం ఉంది. దాని డేట్ కూడా ఈరోజు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆత్మహత్యలు అయితే కార్మికులు చాలా పెరుగుతున్నాయి. కనీసం సీఎం దీన్ని విలీనం చేస్తారా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే కనీసం ఆత్మహత్యలు చేసుకోకండి, ఒక భరోసా ఇవ్వండి అనే స్టేట్మెంట్ అయినా సీఎం నుంచి వస్తే బాగుంటుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో కోదండరాం తెలంగాణ జనసమితి ఆయనతో పాటు అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కన్వీనర్ లక్ష్మణ్ కలిశారు. ఈరోజు ఢిల్లీకి వెళ్తే కేంద్రానికి ఇక్కడ సమస్యలను ఇక్కడ సిచ్యువేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే చాలా మంది కార్మికులు కనిపోతున్నారు. కేంద్రం అన్నా చొరవ తీసుకొని సమస్య ఏదైనా పరిష్కారం చూపించే మార్గంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడము లేదన్నా ఏదన్నా ప్రత్యేకమైన మార్గము కార్మికులకు చూపెట్టి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచించాలని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. For more updates, please subscribe 99 TV Telugu.